ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ వీడియో ద్వారా 2018 నవంబర్ 20వ తారీఖుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందుగా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక మేము ప్రతిరోజు పెట్టే జాబ్స్కు సంబంధించి కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు 20వ తారీఖుకు సంబంధించి కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ టైటిల్ విజేత ఎవరు? ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ టైటిల్ విజేత ఎవరు? ఏ పంకజ్ అద్వానీ, బి బాల భాస్కర్, సి రవీనా, డి ఏది కాదు. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ పంకజ్ అద్వానీ. ఫ్రెండ్స్ భారత క్యూ స్పోర్ట్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ టైటిల్ని గెలుచుకున్నారు. ఫ్రెండ్స్ కాబట్టి ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ పంకజ్ అద్వానీ. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. తైపీ ఓపెన్ డబ్ల్యూటీఏ డబుల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఏ అంకిత కర్మన్, బి ఓల్గా నటేలా, సి తరపిడి, డి ఏది కాదు. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ అంకిత కర్మన్. ఫ్రెండ్స్ భారత టెన్నిస్ క్రీడాకారిణులు అంకితారైన కర్మన్ కౌర్ డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిల్ని గెలుచుకున్నారు. ఫ్రెండ్స్ కాబట్టి ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ అంకిత కర్మన్. క్వశ్చన్ నెంబర్ 3, తీన్మూర్తి ఎస్టేట్లో ఎవరి మ్యూజియంను నిర్మిస్తున్నారు? ఏ రాష్ట్రపతులు, బి ప్రధానులు, సి రాజులు, డి కళాకారులు. ఇందులో ఆన్సర్ వచ్చేసి బి ప్రధానులు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4, ఇండియా జింబాబ్వే దేశాల మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? ఏ 8, బి 4, సి 6, డి 1. ఇందులో ఆన్సర్ వచ్చేసి సి 6. ఫ్రెండ్స్ భారత ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఇండియా జింబాబ్వే దేశాల మధ్య 6 ఒప్పందాలు కుదిరాయి. అందులో ముఖ్యమైనటు వచ్చి విద్యుత్తు, సమాచార, వాణిజ్యాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. మొత్తం అన్ని కలిపి తగిన 6 ఒప్పందాలు కుదిరాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. 17వ ఏఈసి మీటింగ్ ఎక్కడ జరిగింది? ఏ సింగపూర్, బి రష్యా, సి కెన్యా, డి టోక్యో. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ సింగపూర్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ 17వ ఏషియన్ ఎకనమిక్ కమ్యూనిటీ కౌన్సిల్ మీటింగ్ వచ్చిందో సింగపూర్లో జరిగింది. ఫ్రెండ్స్ ఈ మీటింగ్లో ఏషియన్ దేశాలకు సంబంధించిన వారు మాత్రమే పాల్గొన్నారు, ఆసియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళే. ఫ్రెండ్స్ కాబట్టి ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ సింగపూర్ అన్నమాట. ఏఈసి అంటే ఏంటంటే కన్నా ఎకనమిక్ కమ్యూనిటీ కౌన్సిల్ అనేసి అర్థం. ఫ్రెండ్స్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. బెంగళూరు టెన్నిస్ టోర్నమెంట్ విజేత ఎవరు? ఏ సాకేత్, బి ప్రజ్ఞేష్, సి రమ్యారావు, డి ప్రశాంతరావు. ఇందులో ఆన్సర్ వచ్చేసి బి ప్రజ్ఞేష్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా ఎవరిని నియమించారు? ఏ విశ్వనాథ్, బి రామేష్ అగర్వాల్, సి ఠాగూర్, డి ఎస్కే మిశ్రా. ఇందులో ఆన్సర్ వచ్చేసి డి ఎస్కే మిశ్రా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎస్కే మిశ్రా గారిని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా నియమించారు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8, ఈ క్రింది ఏ సంస్థకు గ్రీన్టెక్ అవార్డు లభించింది? ఏ ఎన్హెచ్పిసి, బి ఎన్టీపీసి, సి హెచ్పిఎల్ఎల్, డి బీపీఎల్ఎల్. ఇందులో ఆన్సర్ వచ్చేసి బి ఎన్టీపీసి. ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని ఎన్టీపీసీ సంస్థకు గ్రీన్టెక్ ప్లాటినం అవార్డు 2018 సంవత్సరానికి గాను లభించింది. ఫ్రెండ్స్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. ఈ క్రింది వారిలో ఎవరికి బిజినెస్ రిఫార్మర్ అవార్డు లభించింది? ఏ చంద్రశేఖరరావు, బి కుమారస్వామి, సి మమతా బెనర్జీ, డి ఏది కాదు. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ చంద్రశేఖరరావు. ఫ్రెండ్స్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. క్రియా విశ్వవిద్యాలయంను ఏపీలో ఏ జిల్లాలో ప్రారంభించారు? ఏ కడప, బి చిత్తూరు, సి నెల్లూరు, డి గుంటూరు. ఇందులో ఆన్సర్ వచ్చేసి బి చిత్తూరు. ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లాలో క్రియా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఫ్రెండ్స్ ఇవి
2018 నవంబర్ 20వ తారీఖుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.